ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిత్రమా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే మన ఫ్రెండ్స్ చాలామంది పంచాయత్ సెక్రటరీకి అప్లై చేసుకోవడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది పంచాయత్ సెక్రటరీ పోస్ట్లో ఈ చట్టానికి సంబంధించినవి చాలా వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి అయితే ఇప్పుడు ఈ పంచాయత్రాజ్ చట్టంలోని ముఖ్యాంశాలను చేయడం జరిగింది తెలంగాణ పంచాయత్రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని ముఖ్యాంశాలు చూద్దాం పంచాయతీరాజ్ వ్యవస్థపై పూర్తి పట్టు ఉన్న కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రిటైర్డ్ ఐఎస్ చెల్లప్ప వంటి నిపుణులతో కమిటీ వేసి దాదాపు ఆరు నెలల పాటు పంచాయత్ రాజ్ చట్టం రూపొందించేందుకు కసరత్తు చేయడం జరిగింది పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో సీనియర్ మంత్రులు అయిన పోచారం రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు టి హరీష్ రావు ఈటల్ రాజేందర్ కేటి రామారావు గారులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ పంచాయత్ రాజ్ నూట నూతన చట్టం రెండు వేల పద్దెనిమిది బిల్లును మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన శాసనసభ ఆమోదించింది తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిది నుండి అమల్లోకి వచ్చింది చట్టంలో మొత్తము రెండు వందల తొంభై ఏడు సెక్షన్లు తొమ్మిది భాగాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నాయి కొత్త పంచాయతరాజ్ చట్టం తర్వాత తెలంగాణ గ్రామ తెలంగాణలోని గ్రామాల స్వరూపం చూద్దాం తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై లక్షల ముప్పై ఒక వేల మూడు వందల అరవై ఆరు గ్రామీణ జనాభా రెండు కోట్ల రెండు లక్షల యాభై వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది ఇది మన తెలంగాణ జనాభాలో యాభై ఎనిమిది శాతంగా నమోదు కావడం జరిగింది మొత్తం పాత గ్రామ పంచాయతీలు ఎనిమిది వేల ఆరు వందల తొంభై మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామ పంచాయతీలు మూడు వందల ఇరవై రెండు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి మొత్తం వార్డుల సంఖ్య ఒక లక్ష పదమూడు వేల మూడు వందల ఎనభై సగటు గ్రామ పంచాయతీ జనాభా పదిహేను వందల ఎనభై తొమ్మిది షెడ్యూల్డ్ ఏరియా కలిగి ఉన్న గ్రామ పంచాయతీలు పదమూడు వందల పదకొండు వంద శాతం ఎస్టీలు జనాభా గల గ్రామ పంచాయతీలు పదమూడు వందల ఇరవై ఆరు తెలంగాణలో మొత్తం ఎస్టీల గ్రామ పంచాయతీలు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం రెండు వేల ప్రకారము అత్యధిక గ్రామ పంచాయతీలు గల జిల్లాలు వరుసగా మొదటిది నల్గొండ మొత్తం ఎనిమిది వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీలు రెండవది నగర్ ఏడు వందల ఇరవై ఒకటి గ్రా ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు మూడవది సంగారెడ్డి మొత్తం ఆరు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలు తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం అత్యల్ప గ్రామ పంచాయతీలు గల జిల్లాలు మొదటిది అంటే చివరి నుండి మొదటిది మేడ్చల్ మల్కాజ్గిరిలో అరవై ఒక్క మండలాలు మాత్రమే దాని తర్వాత అంటే దాని పైన స్థానంలో వరంగల్ అర్బన్ నూట ముప్పై గ్రామ పంచాయతీలు దానికి పైన స్థానంలో వనపర్తి రెండు వందల యాభై ఐదో వస్తుంది